విజయవాడ నగరంలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన సయ్యద్ షా కాదరీ అలీ హుస్సేన్ షా కాదరీ దర్గా డెవలప్మెంట్ కోసం గత కొన్ని రోజుల క్రితం అక్కడ డ్రైనేజీ వాటర్ అంతా కూడా దర్గాలోకి రావటం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం ప్రభుత్వం దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది తదుపరి విజయవాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దర్గాని సందర్శించి అధికారులతో కూడా చర్చించడం జరిగింది ఇవాళ ఈ పవిత్రమైనటువంటి బక్రీద్ మాసంలో సయ్యద్ షా బుఖారీ దర్గా చరిత్ర కలిగినటువంటి విజయవాడలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి కొండపల్లిలో విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా సయ్యద్ షా ఖాద్రీ అలీ హుస్సేన్ షా ఖాద్రీ భక్త బృందం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ అధికారులు త్వరగా సయ్యద్ షా ఖాద్రీ అలీ హుస్సేన్ షా ఖాద్రీ దర్గా డెవలప్మెంట్ పూర్తిగా చేయాలని పూర్తి బాధ్యతతో ఆ దర్గా డెవలప్మెంట్ చేసి ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి విజయవాడ నగరం విజయవాడ నగరంలో ఉన్నటువంటి సయ్యద్ షా ఖాద్రీ అలీ హుస్సేన్ షా ఖాద్రీ దర్గా ఈ చరిత్రను పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని దర్గా డెవలప్మెంటు మసీద్ డెవలప్మెంటు అలాగే చుట్టుపక్కల ప్రహరీ కూడా నిర్మాణం చేసి భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వం మీద పూర్తి ఆశతో ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా మేము ముస్లింలందరూ కూడా ముస్లిం సమాజం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ముస్లిం సమాజానికి ముస్లిం దర్గాలకు మసీదులకు డెవలప్మెంట్ జరిగిందని ఆశతో కొండంత ఆశతో 9 సంవత్సరాల పాటు పోరాటం చేసి ప్రతి దాంట్లో కూడా ముస్లింలందరూ కూడా తోడుగా ఉన్నారు ఇవాళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సయ్యద్ షా ఖాద్రీ అలీ హుస్సేన్ షా ఖాద్రీ దర్గా డెవలప్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే డబ్బులు 68 లక్షలు 70 లక్షల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసిందో అదే కాకుండా ప్రభుత్వం మసీద్ డెవలప్మెంట్ దర్గా ఆ ప్రహరీ అదంతా కూడా డెవలప్మెంట్ ఎన్ని కోట్లైనా కానీ ప్రభుత్వమే తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ తీర్మానం కూడా చేయడం జరిగింది అట్లాగే భక్త బృందం తరఫున ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ఎన్ని సెంట్లు అయితే స్థలం మీరు తీసుకుంటున్నారో ఎన్ని గజాలు అయితే స్థలం మీరు తీసుకుంటున్నారో ప్రతి గజానికి ఏ విధంగా అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చారో అదేవిధంగా దర్గా కూడా ఆ అమౌంట్ కానీ లేకపోతే ఆ అమౌంట్కి సరిపడా పొలం కానీ ఏదైనా స్థలం కానీ ఎక్కడైనా కానీ దర్గా అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది త్వరలోనే మరొక సమావేశం సయ్యద్ షా ఖాద్రీ అలీ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాలో నిర్వహించబోతున్నాం మంత్రి గారితో కూడా ప్రత్యేకంగా కలవడానికి కలిసి ఈ విషయమై చర్చించి మంత్రి అంజద్ బాషా గారు కానీ పెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళందరూ కూడా ఆ దర్గాకి ఎంతో అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.